నమస్కారం ఇది సంగతికి స్వాగతం రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా పోలీసులు ఉద్యమ బాట పట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు విభాగం బెటాలియన్ల సిబ్బంది కుటుంబ సభ్యులు ఆందోళనలకు దిగారు ఉన్నతాధికారుల అనుచిత నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గళమెత్తారు చివరికి పోలీసు శాఖ దిగొచ్చింది పోలీసు ఉన్నతాధికారులు కుటుంబ సభ్యుల డిమాండ్లకు తలొగ్గారు వివాదాస్పద నిర్ణయాల అమలు ఉపసంహరణకు అంగీకరించారు అసలు పోలీసులు ఇంతగా అసంతృప్తికి ఎందుకు లోనయ్యారు తమ భర్తల ఉన్నతాధికారులపై చెప్పుల దాడికి దిగేంతగా తెగింపు మహిళల్లో ఎందుకు వచ్చింది ఈ సమస్య కేవలం ఏపీఎస్పీ లోనే ఉందా లేదా పోలీసు వ్యవస్థ మొత్తంలోనూ ఉందా అనే అంశాలపై ఇది సంగతి ప్రత్యేక కథనం ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలంటే పోలీసులు సమర్థంగా పని చేయాల్సిందే వారు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా శాంతి భద్రతల విఘాతం మొదలైనట్లే దానికి తగ్గట్టే పోలీసులు ఎండనక వాననక ఎన్నో ఎదురు దెబ్బల్ని తట్టుకుంటూ విధి నిర్వహణ చేస్తుంటారు ఇది వారి జీవితంలో ఓ కోణం మాత్రమే మరో కోణంలో చూస్తే దయనీయ పరిస్థితి ఇప్పుడు అవే కారణాలు పోలీసు కుటుంబాల్ని రోడ్లపైకి వచ్చేట్లు చేశాయి నిర్వహణలో నిమగ్నమై కుటుంబానికి దూరమవుతున్నారు భార్య పిల్లలతో గడిపే సమయమూ ఉండట్లేదు ఇంట్లో బాగలేకపోయినా ఒంట్లో బాగలేకపోయినా ఉద్యోగానికి వెళ్లక తప్పని పరిస్థితి పోలీస్ శాఖలో ముఖ్యంగా ఏపీఎస్పీ ఆర్మడ్ రిజర్వ్ ఎస్పీఎఫ్ సిఆర్పీఎఫ్ సిఐఎస్ఎఫ్ వంటి ప్రత్యేక విభాగాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది సివిల్ పోలీసులు రోజువారీ నేర నియంత్రణలో తీరిక లేకుండా ఉంటారు కాబట్టి బందోబస్తు భద్రత పనుల కోసం ఏపీఎస్పీ వంటి ప్రత్యేక బలగాల్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీస్ విభాగంలో 17 బెటాలియన్లు ఉండగా వాటిల్లో ప్రస్తుతం 15 పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి ఒక్కో విభాగంలో సుమారు 1200 మంది కానిస్టేబుళ్లున్నారు రాష్ట్ర ప్రభుత్వ విధాన లోపాలు ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలు సుమారు 20,000 మంది కానిస్టేబుళ్లను వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి వినాయక నిమజ్జనం రంజాన్ ఆందోళనలు ధర్నాలు ముందస్తు సమాచారమున్న సున్నితమైన కార్యక్రమాలు ఏవి జరిగినా ఏపీఎస్పీ బలగాలు రంగంలోకి దిగాల్సిందే మావోయిస్టుల కూంబింగ్ నుంచి పండుగల ఉత్సవాల వరకు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లను వినియోగిస్తున్నారు సుదూర ప్రాంతాల్లో ఏజెన్సీల్లో రోజుల తరబడి ఉండే వీరంతా కుటుంబ సభ్యులకు దూరమవుతున్నారు పని ఒత్తిడి తట్టుకోలేక ఉన్నతాధికారులతో దురుసుగా ప్రవర్తించడం మానసిక సమస్యలకు గురికావడం జరుగుతోంది గతంలో ఏజెన్సీలో కొందరు ఏపీఎస్పీ జవాన్లు అత్యాచారాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి అప్పుడు పరిస్థితిని సమీక్షించి ఏపీఎస్పీ కానిస్టేబుళ్లకు సాధారణ సెలవులతో పాటు 3 రోజులు కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రత్యేక సెలవులు కూడా కేటాయించారు అలా ఏదో ఉన్నంతలో సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో కొన్ని నెలల క్రితం ఉన్నతాధికారులు కొత్త నిర్ణయాలు తీసుకున్నారు కానిస్టేబుళ్లు 40 రోజుల పాటు సుదూర ప్రాంతాల్లో 20 రోజులు బెటాలియన్ పరిధిలో గార్డు ఆర్డర్లీ విధులు నిర్వహించాలని నిర్ణయించారు అదనంగా ఇచ్చే 3 రోజుల సెలవుల్ని రద్దు చేశారు ప్రస్తుతం ఏపీఎస్పీలో ఆందోళనలకు ప్రధాన కారణం ఆ నిర్ణయమే రాజధానిలోని కొండాపూర్ యూసుఫ్గూడ విజయనగరం కాకినాడ కర్నూలు వెంకటగిరి మంగళగిరి సత్తుపల్లి నల్గొండలోని పటాళ్లలోని సిబ్బంది కుటుంబ సభ్యులు తిరగబడినంత పనిచేశారు కొన్ని చోట్ల అదుపు తప్పిన పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి
కుటుంబ పెద్ద సుదూర ప్రాంతాలకు సుదీర్ఘకాలం వెళ్ళడం కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా కలచివేస్తోంది. భార్య పిల్లలకు దూరం కావడం సిబ్బందిని ఆందోళనకు గురిచేసింది. మారుమూల ఏజెన్సీలో కనీసం ఫోన్ సౌకర్యం కూడా లేకపోవడంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేని పరిస్థితి. అనారోగ్యానికి గురైన సెలవులు లేక నానా అవస్థలు పడాల్సి వస్తోందని సిబ్బంది చెప్తున్నారు. ఫుల్ హార్డ్ వర్క్ ఇస్తున్నారు మా భర్తలకు. మూడు రోజులు సెలవు పెట్టి రావాలంటే డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, లంచాలు ఇస్తున్నారు కొంతమంది. మరి ఒక 40 రోజులు ఒక్క రోజు పర్మిషన్ కూడా ఇక్కడికి లేదు రావడానికి. పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఏది లేకుండా ఎవరు ఇక్కడికి రారు. ఇప్పుడు మాకు ఏమైనా స్కూల్లో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పేరెంట్స్ ని పిలిచామంటే ఒక్కొక్క డేకి 200 తీసుకుంటున్నారు. బయట 4 రోజులు ఇక్కడ 4 రోజులు పెట్టాలి. బయట నెల ఉన్నప్పుడు 3 డేస్ పర్మిషన్ కావాలి. ఏఎన్ఎస్ కావాలి, పర్మిషన్స్ కావాలి. 1 మంత్ 1 మంత్ అక్కడ 1 మంత్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మూమెంట్స్ ఉండకూడదు, అలాంటి మూమెంట్స్ ఉండకూడదు. ప్లస్ ఏఎన్ఎస్ కావాలి. మెడికల్ లీవ్ ఇవ్వడానికి కొందరు అధికారులు లంచాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సుదూర ప్రాంతాల్లో నియమించడం సెలవుల మంజూరులో ఇబ్బందికి ప్రధాన కారణం సిబ్బంది కొరత. తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాత్సారం చేస్తూనే ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఉన్న సిబ్బందిపై భారం పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఏపీఎస్పీలోని ఒక్కో ప్లాటూన్లో కనీసం 30 మంది కానిస్టేబుళ్లుండాలి, కానీ ప్రస్తుతం చాలా ప్లాటూన్లు 15 మందితోనే ఉంటున్నాయి. అంటే ఇద్దరు చేయాల్సిన పనులు ఒక్కరే చేయాల్సి రావడం సెలవులు పనిభారంపై ప్రభావం చూపుతున్నాయి. చాలా ప్రాబ్లం అవుతుందండి. ఏజెన్స్ ఏరియాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఏజెన్స్ ఏరియాలకు వెళ్తే జ్వరాలు వచ్చేసి టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటివి వచ్చేసి ప్రాణాలు పోతున్నాయి అండి. సార్లు ఇద్దరికి ఒకేసారి బాగాలేదు. భర్తలు ఎక్కడో దూరాన్ని ఉంటే 700 కిలోమీటర్ల దూరంలో ఉంటే అక్కడ ఎలా ఫోన్ చేస్తాం, ఎవరు వస్తారు ఎవరు చూస్తారు సార్. ఇద్దరు ఎంత ఇస్తారు ఆటి కోసం, సెలవు కోసం కూడా కావాలంటారు. పర్మిషన్ ఇవ్వాలంటే డబ్బులు కావాలంటారు. మా సెలవులు మాకు ఇవ్వడానికి డబ్బులే కావాలంటారు. ఏపీఎస్పీ ఏం పీకుతుందని చెప్పవలసిన అవసరం ఏముంది? ఏం పీకుతారని చెప్పవలసిన అవసరం ఏముంది? ఏపీ వాళ్ళ ఏం పీకుతారు అన్నట్టు ఏం పీకుతారో చూపిద్దాం. ఇక్కడ నిలబడాలి. నిలబడండి. ఏం పీకుతారో చూపిస్తారు. ప్రతి కానిస్టేబుల్ ఏం చేస్తాడు ఇప్పుడు చూపిస్తాడు. సివిల్ వాడు ఎక్కడ ఉన్నాడండి? ఏపీఎస్పీ వాడు వెనకాత లేకపోతే సివిల్ వాడు ఎక్కడ? ఏ శివాడు ఇన్ని జిల్లాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నాడా? దూర ప్రాంతాలకు వేయడం మాత్రం ఖచ్చితంగా అది హరాస్మెంట్ చేయటమే. దాని మీద డీజీ గారు కూడా సీరియస్ సార్. ఈ రోజున ఏమవసరం కొండాపురం తీసుకెళ్ళి ఈస్ట్ గోదావరి అవసరం? ఈస్ట్ గోదావరి ఆల్రెడీ పెట్టాలని ఉంది. ఎందుకు ఇస్తారు మీరు అక్కడ అని చెప్పి సార్ కూడా సీరియస్ అయ్యారు. నన్ను అలా జరగడం వీల్లేదని చెప్పి దాన్ని విత్డ్రా చేయడం జరిగింది ఈ రోజున. అండ్ ఇంకోటి కూడా సీఎల్స్ విషయంలో మీరు అన్నారు చూడండి, సిబ్బంది కొరత ఉంది. ఒక ప్లటోన్లో ఒక కంపెనీలో ఉండాల్సిన ఫోర్స్ లేదు. దాని మూలంగా కూడా సీఎల్స్ ఇవ్వడం కొద్దిగా ప్రాబ్లమెటిక్ అయింది. దాని సమయం డిసిషన్స్ కూడా తీసుకోవడం, ఏదో తక్కువ ఉన్న కంపెనీ ఉంటే వాటిని క్లోజ్ చేసుకుంటూ ఫుల్ స్ట్రెంగ్త్ చేస్తే ఆటోమేటిక్గా బర్డెన్ తగ్గుద్ది, ఆటోమేటిక్గా సీఎల్స్ కూడా వస్తాయి. దూర ప్రాంతాల్లో పనిచేస్తూ భార్య పిల్లలకు దూరం కావడం ఓ ఇబ్బంది అయితే ఆర్డర్లీ విధులు మరో సమస్య. కింది స్థాయి సిబ్బందిని ఆర్డర్లీ విధులు తీవ్రంగా మానసికంగా కుంగుతీస్తున్నాయి. వాహనాల డ్రైవింగ్ భద్రతా విధులతో పాటు అధికారుల భార్య పిల్లలకు వ్యక్తిగత సేవలకు కానిస్టేబుళ్లను వినియోగిస్తున్నారు. కొందరు అధికారులు ఇళ్లల్లో పాచి పనులు, పెంపుడు కుక్కల సేవల కోసమూ ఉపయోగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు వారి కుటుంబ సభ్యుల చీత్కారాలతో మానసికంగా, కొన్ని సందర్భాల్లో శారీరకంగా వేధిస్తున్నారన్న విమర్శలు దశాబ్దాలుగా వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంట్లో ఆర్డర్లీ విధులకు వెళ్లిన ఆర్మడ్ రిజర్వ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ నోయిడా వద్ద అనారోగ్యంతో మృతి చెందాడు. ఏపీఎస్పీ ఏఆర్ విభాగాల్లో ఇన్స్పెక్టర్ నుంచి కమాండెంట్ వరకు 2 నుంచి 10 మంది కానిస్టేబుళ్లను ఆర్డర్లీ విధులకు ఉపయోగించుకుంటున్నారు. కొందరు ఉద్యోగ విరమణ చేసిన తమ ఇళ్లలో కానిస్టేబుళ్లు, హోంగార్డులను ఆర్డర్లీ సేవలకు వాడుకుంటున్నారు. పై ఆఫీసర్లు పర్సనల్ శ్రద్ధ తీసుకుని వ్యక్తిగతంగా ఈ మానవ వనరులను సద్వినియోగం చేయాలి. వాళ్ళు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఎవరికైనా నిజంగానే బాధ, మొన్న మలేరియాతో చచ్చిపోయిండు. సో పై వాళ్ళు మానవీయ కోణంతో చూడలేదు అనమాట. ఏదో జ్వరం అనుకుని అట్లే ఉంచారు. అట్లా కాకుండా కింది వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు అన్నట్టు కమాండెంట్ల యొక్క, డిఐజీల యొక్క దృక్పథం ఉండాలి. హైదరాబాద్ సిటీలో కమ్యూనల్ వయలెన్స్ ఏదైనా ఉంటే టికెట్లు పోస్టింగ్ చేస్తారు, నెలల తరబడి మర్చిపోతారు. వీళ్ళు అవసరం ఉన్నదా లేదా అని కూడా చూడరు. టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏదైనా ఇన్సర్జెన్సీ ఉన్నప్పుడు అక్కడ వేస్తారు. అది అయిపోయినాక, ఆ ప్రాబ్లం అయినాక కూడా వాళ్ళని అక్కడ నుంచి తీయరు. ఈ అందరు కూడా కలిసికట్టుగా ఈ ఫోర్స్ను వినియోగించుకుంటే ఇలాంటి బాధలు ఉండవు. ఆర్డర్లీ వ్యవస్థ ఒరిజినల్గా ఒక ఆఫీసర్కు తుపాకీ రెడీ చేయడానికి, యూనిఫామ్ రెడీ చేయడానికి ఉద్దేశింపబడే తప్ప ఇంటి పనులకు చేయడానికి కాదు.
ఏపీ ఎస్పీతో పాటు ఆర్మడ్ రిజర్వ్, ఎస్పీఎఫ్, సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ వంటి బలగాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. ఎస్పీఎఫ్ లో గతంలో ఓ ఉన్నతాధికారి సెలవులు ఇవ్వడం లేదంటూ సిబ్బంది లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. గతంలో ఆర్మడ్ రిజర్వ్ సిబ్బంది కమాండెంట్ ను చుట్టుముట్టి దాదాపు దాడికి దిగినంత పనిచేశారు. హైదరాబాద్ వంటి కొన్ని ప్రాంతాల్లో సివిల్ పోలీసులది ఇదే పరిస్థితి. వినాయక నిమజ్జనం, రంజాన్, బాబ్రీ మసీదు కూల్చివేత దినంతో పాటు ఆందోళనలు, ధర్నాలు పోలీసులపై పనిభారం పెంచుతోంది. 8 గంటల షిఫ్ట్ విధానం అమలు చేయాలని కొన్నేళ్లుగా హైదరాబాద్ పోలీసులు కోరుతున్నారు. మొత్తంగా ప్రస్తుత ఆందోళనల నేపథ్యంలో కంగారు పడ్డ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపడతామని చెప్తున్నారు. ఫోర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ప్లటూన్ నడుస్తున్నారు అట్లా. కానీ ఆ ప్లటూన్లో వాళ్ళు ఒకవేళ డిప్లాయ్ అయిపోతే వాళ్ళు లీవ్ తీసుకోవడం ఇబ్బంది, ఎందుకంటే లీవ్ తీసుకుంటే మనిషి ఇంకా తగ్గిపోతుంది. సో పర్మిషన్ మనకు డీజీ గారు ఇచ్చినారు. ఏది ఆ ప్లటూన్స్ని మనం క్లోజ్ చేసి ఉండే వేరే ప్లటూన్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయడం, సో దాట్ ఎవ్రీబడి గెట్స్ ద లీవ్ సైకిల్. ఒక లీవ్ వెళ్ళాలంటే మేము పోస్ట్ వదిలి ఎట్లా పోతాము? సిబ్బంది లేకపోతే ఎట్లా? ఏపీ ఎస్పీ పటాలాల సిబ్బంది కుటుంబ సభ్యుల ఆందోళనలో పోలీస్ శాఖలో కొంత కదలిక కనిపిస్తోంది. ఏబీసీ విధానం రద్దు చేసి దూర ప్రాంతాలకు పంపకుండా చర్యలు తీసుకుంటామని అదనపు డీజీ గౌతమ్ సావంగ్ హామీ ఇచ్చారు. ఇదంతా జరిగేందుకు సుమారు 2 నెలలు పడుతుందని చెప్తున్నారు. అయితే ఆర్డర్లీ విధానంపై దాట వేశారు.